ఉద్యమాల పురుటిగడ్డ పరకాలలో రాజకీయం రసవత్రంగా మారుతుంది. రాజకీయంగా చైతన్యవంతమైన ఈ నియోజకవర్గంలో రాజకీయం రంగులు మారుస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక పరకాల పొలిటికల్ సర్కిల్లో రాజకీయ రణరంగంపై సివిఆర్ న్యూస్ రిపోర్ట్. మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. బీజేపీకి అన్ని తానే పార్టీని బలోపేతం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పరకాల నియోజకవర్గం కొంత హన్మకొండ జిల్లా పరిధిలోను, మరికొన్ని మండలాలు వరంగల్ జిల్లా పరిధిలోను ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పరకాల, నడిగూడ, గీసుగొండ, ఆత్మకూరు, దామెర, సంఘం మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో బీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ తమ ఉనికి చాటుకునేలా కసరత్తులు చేస్తున్నాయి. బీజేపీ అడుగు ముందుకేసి గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వివిధ కమిటీలను ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. బీజేపీ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ పార్టీ నుంచి టికెట్ కోసం పోటీ పడే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. మలుగురి భిక్షపతి, పగడాల కాళీప్రసాదరావు, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్, డాక్టర్ పెసర్ విజయ్ చందర్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం. ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి సైతం మూడవసారి ఎమ్మెల్యేగా గెలవాలని తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ధర్మారెడ్డికి సొంత పార్టీలోనే ఇంటి పోరు తప్పడం లేదు. ధర్మారెడ్డి పట్ల రైతు విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మివింకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. కార్యకర్తలను నడిపించే సరైన నాయకుడు లేడనేదే ఇక్కడ జరుగుతున్న ప్రచారం. కానీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుతో పాటు ఇనుగాల వెంకట్రామరెడ్డి, కట్కూరు దేవేందర్ రెడ్డి పోటీ పడ్డారు. చివరకు కాంగ్రెస్ టికెట్ను ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో చేరిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి అధిష్టానం కేటాయించింది. టికెట్ కోసం పోటీ పడిన మిగిలిన అభ్యర్థులు రేవూరికి సహకరిస్తారో లేదో వేచి చూడాలి. పరకాలలో బీసీ ఓటర్లే అధికం. వీరి బలం తమకు ఉంటే గెలుపు సుసాధ్యమంటున్నారు ఇక్కడి నేతలు. అందుకే బీసీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పరకాల నియోజకవర్గంలో 211,660 మంది ఓటర్లు ఉండగా అందులో 60% బీసీ ఓటర్లే. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు వివిధ సామాజిక వర్గాలను కలుస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డారు నేతలంతా. బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బంధు, దళిత బంధు, రుణమాఫీ, ఉచిత కరెంటు, వికలాంగుల పింఛన్ గురించి ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన కాళీప్రసాదరావు ప్రజల్లో కలియతిరుగుతూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ కుల సంఘాలను, బీజేపీ నేతలను యాక్టివ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ టికెట్ ఇక తనకే అంటూ కార్యకర్తల వద్ద కాళీప్రసాద్ చెబుతూ ఉన్నారు. ఎవరి ఎజెండా ఎలా ఉన్నా పరకాల ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.